నమస్కారం ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో మూత్ర సమస్యలు వాటి గల ప్రధాన కారణాలు అదేవిధంగా చికిత్సా విధానాల గురించి మనకు తెలియచేయడానికి సీనియర్ డాక్టర్ యూరాలజిస్ట్ డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ప్రధానంగా మూత్ర సమస్యలు అనేప్పటికీ అసలు వైడ్ రేంజ్ ఆఫ్ సింప్టమ్స్ ఏ ఉంటాయండి ఎప్పుడు మనం దాని మూత్ర సమస్యగా పరిగణించాలి ముఖ్యంగా ఇవాళ మూత్ర సమస్యలు అంటే మూత్ర విసర్జనలో వచ్చేటువంటి ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలలో ఇవాళ ఫోకస్ చేస్తున్నామండి ఒకటి ఏంటంటే మూత్రం పోసేటప్పుడు కష్టపడ్డం మామూలుగా అయితే ఫ్రీగా పోసుకునే వాళ్ళు ఎక్కువ టైం పట్టడం అనమాట బాత్రూంలో ఒక టూ త్రీ మినిట్స్ పట్టేది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ పట్టడం అంటే దర్ ఇస్ డిఫికల్టీ ఇన్ యూరినేషన్ కష్టపడి ముక్కిపోయాల్సి వస్తుంది అనమాట అది ముఖ్యమైన సమస్య ఒక్కొక్కసారి ఇంకోసారి ఏంటంటే స్లో అండ్ వీక్ స్ట్రీమ్ అంటే ఏంటి సన్నగా వస్తుంది ధార దానివల్ల ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో పోస్ట్ మెనోపాజల్ అంటే మనకి పీరియడ్స్ అంతా అయిపోయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ ప్రాంతంలో వాళ్ళలో చేంజెస్ వస్తాయి లోయర్ ఇన్ ట్రాక్ట్లో ఆ చేంజెస్ వలన కూడా మూత్ర సమస్యలు రావడానికి ఉంది కారణం ఉంది ఇంకోటి ఏంటంటే వెంటనే బాత్రూమ్ పోగానే మూత్రం వెంటనే విసర్జన జరగదు కొంత టైం పడుతుంది వాళ్ళకి దీన్ని హెజిటెన్సీ అంటారు తర్వాత ఫ్రీక్వెన్సీ మామూలుగా ఏంటంటే స్త్రీలు చాలా తక్కువగా వెళ్తారు యూరిన్ యూరినేషన్ టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాక్సిమమ్ త్రీ ఫోర్ టైమ్స్ ఇనే ఏ డే ఇది కనుక ఎక్కువ సార్లు పోతూ ఉంటే వాళ్ళ అంటే ఎక్కువ సార్లు అంటే రోజుకి ఎనిమిది సార్లు పది సార్లు అట్లానే రాత్రిపూట లేవడం రాత్రిపూట మామూలుగా లేవరు బట్ వాళ్ళకి ఏదన్నా సమస్య కనుక ఉంటే మూత్ర సమస్య వాళ్ళు రెండు మూడు మాటలు లేవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీన్ని ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ అంటారు అర్జెన్సీ అంటే ఏమిటంటే మూత్రం పొయ్యాలి అనేటువంటి భావన కలంగానే అర్జెంటుగా బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళకపోతే వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది బట్ట తడుస్తూ ఉంటుంది దీన్ని కాంటినెన్స్ అంటారు సో ఇలాంటి సమస్యలు తర్వాత మూత్రం పోసిన తర్వాత చుక్కలు డ్రిబులింగ్ అంటారు చుక్కలు చుక్కలుగా ఇంకా కంటిన్యూ కావడం అనమాట అదొకటి తర్వాత కొంతమంది ఆడవాళ్ళల్లో నవ్విన తుమ్మిన మూత్రం లీక్ కావడం బట్ట తడవడం కొంతమందికి కొద్దిగానే ఉంటుంది కొంతమందికి ఎక్కువ తడుస్తుంటుంది అంత డిగ్రీ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అనమాట దీన్ని మూత్ర ఇన్కాంటినెన్స్ అంటాం మనం తర్వాత కొంతమందిలో వీళ్ళు పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వీళ్ళు ఏమంటారంటే మూత్రంలో మంట మంట అని వస్తూ ఉంటారు ఇది డ్రైనెస్ వలన హార్మోనల్ డ్రాయల్ వలన అంటే మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత స్త్రీలలో ఒవేరియన్ ఫంక్షన్ బాగా తగ్గిపోతుంది ఈస్ట్రోజెన్స్ ఇవన్నీ విత్ డ్రాయల్ సిమ్టమ్స్ ఎందుకంటే లోయర్ యూనిటీ ట్రాక్ట్ అంటే బజైనా యురిత్ర బ్లాడర్ వీటి మీద ఈ హార్మోన్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఎప్పుడైతే హార్మోన్ కనుక తగ్గిపోతున్నాయంటే ఈస్ట్రోజెన్స్ అక్కడ చేంజెస్ వస్తాయి ఓల్డ్ ఏజ్ చేంజెస్ అనమాట దానివల్ల డ్రైనెస్ ఉండి వీళ్ళు మంట మంట అంటూ ఉంటారు ఉంటారు తర్వాత ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ ఎంటీయింగ్ కొంతమంది చెప్పాను కదా మూత్రం పోసిన తర్వాత వాళ్ళకి బ్లాడర్లు ఇంకా మూత్రం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది తర్వాత ఈ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ అంటే ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల దీన్ని మనం మామూలుగా వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి దీన్ని యాక్టివ్ సెక్షువల్ లైఫ్ అంటారు ఈ టైంలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ దే గెట్ యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్లో బర్నింగ్ రావడము దానివల్ల ఒక్కొక్కసారి రక్తం స్రావం కలవడం మూత్రంలో తర్వాత ఫీవర్ రావడం విత్ చలి చిల్స్ అండ్ ట్రైగర్స్ అంటారు అలాంటిది యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది కూడా వచ్చేటువంటి సమస్య ఉన్నదనమాట ఇవన్నీ మనకి మామూలుగా వచ్చేటువంటి సమస్యలు ఓకే అంటే సాధారణంగా మనకి ఎలాంటి లక్షణాలు కనబడ్డపుడు వెంటనే దాన్ని యూరిన్ సమస్యగా పరిగణించి డాక్టర్ని సంప్రదించాలంటారు ముఖ్యంగా ఏమిటంటే మామూలుగా నేను చెప్పినట్టుగా మనకి ఫ్రీక్వెన్సీ అంటే రోజుకి రెండు మూడు మాటల కంటే యూజువల్గా లేడీస్ మ్యాక్సిమం ఫోర్ టైమ్స్ పోతారు వీళ్ళలో కనుక ఇది ఎక్కువ సార్లు ప్రతి హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మూత్రానికి అనుకోండి అండ్ సమస్యగా తెలుస్తుంది వాళ్ళకి అంటే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది రొటీన్ రొటీన్ చేసుకునేటప్పుడు వీళ్ళకి తర్వాత ఏదైనా పని చేసేటప్పుడు ఇమీడియట్గా యూరిన్ ఫీలింగ్ రావడం అర్జెంటుగా వెళ్ళడం సో ఇది డెఫినెట్గా సమస్యగా పరిగణించాలి అట్లానే ఒక బరువులు ఎత్తిన తుమ్మిన దగ్గిన నవ్విన మూత్రం బాగా లీక్ అవుతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు సోషలైజ్ కాలేరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు ఎక్కడైనా నవ్వుతారు నవ్వినప్పుడు మూత్రం లీక్ అవుతుంది లీక్ అయినప్పుడు మీకు అండర్ గార్మెంట్స్ తడుస్తాయి సో దే ఫీల్ నాట్ కంఫర్టబుల్ సో ఇలాంటివన్నీ సమస్యలు డెఫినెట్గా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ప్రధానంగా యూరిన్ సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏంటంటారు అమ్మా ప్రస్తుతం మేము స్త్రీలలో వీటిని బాగా ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటే స్త్రీలు కూడా పురుషులతో ఈక్వల్గా జాబ్స్ చేస్తున్నారు ఆల్ టెన్షన్స్ భరిస్తున్నారు ఈరోజు అన్నిట్లో దే ట్రావెల్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ సో అన్ని రకాలైన పనులు చేస్తారు తర్వాత ఇంట్లో పిల్లల్ని పెంచడము కుకింగ్ సో లాట్ ఆఫ్ స్ట్రెస్ సో దీనివల్ల బిహేవియరల్ మాడిఫికేషన్స్ వస్తున్నాయి వాళ్ళల్లో ఈ స్ట్రెస్ అనేది డెఫినెట్గా యూరినేషన్ మీద పడుతుంది బ్లాడర్ మీద కానివ్వండి యురిత్ర పెల్విక్ ఫ్లోర్ అంటారు అంటే పెళ్ళి ఫ్లోర్ అంటే ఏం లేదు బ్లాడరు తర్వాత గర్భాశయము మూత్రాశయము ఇదే రెస్ట్ అనే ప్లాట్ఫామ్ సో దీంట్లో కూడా చేంజెస్ వస్తాయి దేనివల్ల వస్తాయి టెన్షన్తో చేంజెస్ వస్తాయి డెలివరీస్ అంటే మనం పిల్లల్ని కనేటప్పుడు వచ్చేటటువంటి చేంజెస్ ఈ దీనివల్ల కూడా ఈ మూత్ర సమస్యలు వస్తాయి అన్నమాట స్త్రీలలో వచ్చే ఏదైనా ఋతుస్రావ సమయంలో కూడా ఏమన్నా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావటం కానీ మూత్ర సమస్యలు రావటం కానీ జరుగుతుందంటారా అంటే రిలేషన్ ఉంటుందంటారా రెండింటికి ఉంటుందమ్మా చెప్పాను కదా మీకు యాక్టివ్ సెక్షువల్ లైఫ్ ఆ పీరియడ్ లో థర్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ టైంలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఉమెన్ దే విల్ గెట్ అన్కాంప్లికేటెడ్ యూటీ అంటారు సాధారణంగా రావచ్చు బికాస్ మూత్ర ఇది రక్తస్రావం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ అటాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే మూత్ర సమస్య ఎదుర్కొంటున్నావు అని తెలిసినప్పుడు మనం చేయవలసిన ప్రథమ చికిత్స ఏంటంటారు డాక్టర్ని కన్సల్ట్ చేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆలోచించుకోవాలన్నమాట మన దీనికి ఈ సమస్య మనకి ఎందుకు వచ్చింది మనం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది స్ట్రెస్తో చాలా వాటర్ తాగుతూ ఉంటారు దీన్నే సైకోజెనిక్ పాలి యూరియా పాలిడిప్సీ అంటారు వాళ్ళకి తోచకపోతే వాటర్ తీసుకుంటారు ఆ వాటర్ కూడా ఎట్లా ఉందంటే నీళ్ళు తాగడం త్రీ ఫోర్ లీటర్స్ కొంతమంది ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఎవరు అడ్వైజ్ చేస్తారు వాళ్ళకి వాటర్ ఎక్కువగా తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయని సో ఈ సమస్య వల్ల ఏమైతుందంటే ఎక్కువసారి యూరినేషన్కి పోవడము దానివల్ల అర్జెన్సీ రావడం త్వర త్వరగా పోవడము బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళే లోపల యూరిన్ లీక్ కావడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఎక్కువగా మనం మూత్ర సమస్యలు చూస్తూ అండి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే ఎవరికన్నా కొంతమంది లేడీస్కి కూడా స్మోకింగ్ అలవాటు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ ఉన్న వాళ్ళకి మనకి మూత్ర సమస్యలు కనిపించే అవకాశం ఉందంటారా అంటే స్మోకింగ్ ఆస్మా తర్వాత స్మోకింగ్ వల్ల మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి లంగ్స్ అట్లానే ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో ఏసీ రూముల్లో పనిచేస్తు ఉంటారు వాళ్ళను ఈ ఈ కోక్ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు వాటి వల్ల కూడా వీళ్ళకి యూరినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఏరియేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు దానివల్ల కూడా వీళ్ళకి ఎక్కువ సార్లు పోవాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఎక్కువ సార్లు టీ తాగడం ఎక్కువ సార్లు కాఫీ ఈ బెవరేజెస్ వల్ల ఏమిటంటే ఇవన్నీ డైరెక్టిక్గా పనిచేస్తాయి కిడ్నీస్ మీద దానివల్ల ఎక్కువ యూరిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు యూరిన్ పోవాలని అనిపిస్తూ ఉంటుంది స్మోకింగ్ తీసుకోండి స్మోకింగ్ వల్ల మీకు లంగ్ సమస్యలు వస్తాయి దానివల్ల దగ్గు అటువంటివన్నీ రావడం వల్ల ఎక్కువ దగ్గు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అబ్డామినల్ ప్రెషర్ ప్రెషర్ పెరిగి యూరిన్ లీక్ కావడం కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది వారికి మీరు అన్నట్టు ఇంతకుముందు నవ్వినప్పుడు అని కాకుండా కొంతమందికి దగ్గుతున్నప్పుడు కూడా ఆ డ్రాప్స్ అనేవి లీక్ అవుతున్న ప్రాబ్లం ఉంటుంది కదా అది ఎందుకు జరుగుతుంది అంటారు వాళ్ళకి సేమ్ అమ్మ ఇప్పుడు నవ్విన దగ్గిన తుమ్మినా ఏమైతుందంటే మన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ పెరుగుతాయి పెరిగినప్పుడు ఈ పెరిగినటువంటి ప్రెషర్ బ్లాడర్ మీద పడుతుంది కింద కనుక లిగమెంట్స్ కనుక స్ప్రింక్టర్స్ కనుక సరిగ్గా లేకపోతే అది దానివల్ల ల్యాక్స్గా ఉంటాయి అనమాట దీనివల్ల రిపీటెడ్ బర్త్స్ కావచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు వీటిల్లో ఆర్ వీక్నెస్ ఆఫ్ ది పెల్విక్ ఫ్లోర్ అంటారు ఈ మజిల్స్ కనుక వీక్గా ఉన్నప్పుడు ఆ స్పింటర్ ఎప్పుడైతే ప్రెషర్ రైజ్ అవుతుందో ఈ స్ప్రింగ్ ఓపెన్ అయిపోయి వాళ్ళకి యూరిన్ లీక్ అవుతుంది అనమాట ఓకే సాధారణంగా నార్మల్గా కాకుండా మనకి అబ్ నార్మల్గా ఉంది యూరినేషన్ అనే ప్రాబ్లం మనకి తెలిసినప్పుడు మూత్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిసినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు నేను చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ స్మోకింగ్ లాంటిది ఏదన్నా రెస్పిరేటరీ సమస్యలు వచ్చినప్పుడు కొంతమందికి ఎక్కువ వచ్చి అడుగుతారు ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అని చెప్పేసి దానివల్ల ఎక్కువ సార్లు లేస్తున్నాను సార్ యూరిన్కి పోవాల్సి వస్తుంది ఇలాంటప్పుడు మనం వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి మనం ఏంది వాటర్ ఎంత తాగుతున్నారు రోజుకి మామూలుగా మీకు వన్ అండ్ హాఫ్ టూ టూ లీటర్స్ సమ్మర్లో అయితే మీకు టూ అండ్ హాఫ్ లీటర్స్ ఎక్కువ చమట అది పడుతుంది కాబట్టి సో ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు వీళ్ళు మామూలు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ మూత్రం పోతున్నారు సో దానివల్ల వీళ్ళకి అవుతారు అవుతారనమాట ఎక్కువ నీళ్లు తాగడము ఎక్కువ సార్లు పోవడం సో ఇది ఇది ఒక లాగా తయారవుతుంది మనం ఇది బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలంటే వాళ్ళు ఒక్కసారి చూసుకోవాలి ఎంత వాటర్ తాగుతున్నామో ఎన్ని మాటలు యూరిన్ పోస్తున్నాము అది కనుక దానికి ఫోకస్ చేశారంటే డెఫినెట్గా దాని మీద కంట్రోల్ తీసుకురావచ్చు అట్లానే నేను చెప్పినట్టుగా కాఫీ ఎక్కువ తాగడం టీలు తాగడం ఎక్కువ ఇవన్నీ ఏమిటంటే ఇట్ కాజెస్ డయూరిసిస్ ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు యూరినేషన్కి ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ మనం కట్ చేసుకోవాలి అలానే ఇప్పుడు కొంతమందికి రాత్రిపూట పడుకునేటప్పుడు మజ్జిగలో వేసుకొని తాగుతారు ఎందుకంటే వేడి అంటారు కదా వేడి అంటే ఏమిటంటే ఆర్ పాసింగ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ మీరు ఎనఫ్ వాటర్ తీసుకోలేదు ఎనఫ్ వాటర్ తీసుకోలేనప్పుడు ఏమవుతుందంటే మన మూత్రంలో ఉన్నటువంటి యాసిడ్స్ అవన్నీ యాసిడిక్ ఉంటుంది అన్నమాట మూత్రానికి ఇవి యూరి అట్రాక్ట్ బర్ండ్ చేస్తాయి సో దానివల్ల మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఎక్కువ నీళ్లు తలుచుకోవడం లేకపోతే మజ్జిగ లాంటిది లేకపోతే డైరిసిస్ వచ్చేటువంటి షుగర్ కలిపిన ద్రావణాలు ఇలాంటివి తాగుతారు ఎక్కువ డైరీసిస్ వల్ల అవన్నీ వాష్ అవుట్ అవుతాయి సో ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేయాలి వీటిల్లో ఏమన్నా చేంజెస్ వచ్చిందా దీన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు సో తర్వాత నేను చెప్పినట్టుగా వారి మీద ఉండేటువంటి స్ట్రెస్ ఇప్పుడు దే హెవ్ టు అటెండ్ ది డ్యూటీస్ దే హెవ్ టు అటెండ్ ది చిల్డ్రన్ దే హాట్ టు అటెండ్ ది కుకింగ్ ఇలాంటివన్నీ సరిగ్గా మనం గనుక ఆర్కెస్ట్రేట్ చేసుకోకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఇటువంటి సమస్యలు కూడా దీన్ని టెన్షన్ 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 అనేది అది యూరినేషన్ మీద పడుతుంది టెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల లోపలకి మైన్స్ అని హార్మోన్స్ ఉంటాయి అవి సెక్రెట్ అవుతాయి అవి యూరిన్ ట్రాక్ట్ మీద పనిచేస్తాయి పనిచేసినప్పుడు వీళ్ళకి ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ ఇటువంటి సమస్యలు వీటిని కనుక మనం బ్రేక్ చేయకపోతే ఇదే క్రానిక్గా తయారై వాళ్ళు బాధపడాల్సి వస్తుంది మీరు అన్నారు కదా ఎక్కువ వాటర్ తాగితే ఎక్కువగా యూరినేట్ చేయడం జరుగుతుంది అని ఒకవేళ వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఏమైనా సమస్యలు ఉంటాయంటారా ఎందుకంటే ప్రధానంగా అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాటర్ తక్కువగా తాగేవేమో అందుకే యూరిన్ సమస్య ఉందంటే కొన్ని చిట్కాలు చెప్తూ ఉంటారు కదా అది అలా ఉంటుందంటారా అమ్మ వాటర్ తక్కువ వల్ల మీరు నేను చెప్పినట్టుగా యూరిన్ అది గా వస్తుంది కాబట్టి వీళ్ళకి బర్నింగ్ ఉంటుంది దట్ వన్ తర్వాత మాయిశ్చర్ ఉండదు కదా బాడీలో మీకు మాయిశ్చర్ తగ్గిందనుకోండి స్కిన్ డ్రైగా ఉండడం కళ్ళు డ్రైగా ఉండడం అలాంటివి కూడా సమస్యలు వస్తాయి సో మనం ఆప్టిమింగ్గా తీసుకోవాలి ప్రతి మన బాడీలో మనం ఆహారం తీసుకున్న తర్వాత హాఫ్ లీటర్ వాటర్ సెక్రెట్ అవుతుంది అదే యూరిన్గా బయటకు వస్తుంది సో అనదర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అబౌట్ వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి యూజువల్గా సరిపోతుంది అదే సమ్మర్లో మనం ఎక్కువ చేయాలి ఎందుకంటే పర్స్పిరేషను స్వెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా ఎక్కువ చేసుకోవాలి అదేవిధంగా అదర్ సమస్యలు ఉన్నాయనుకోండి లైక్ స్టోన్ ఫార్మర్స్ అలాంటి వాళ్ళకి స్టోన్ డిసీజ్ ఉంది మూత్రంలో అలాంటి వాళ్ళు తప్పకుండా ఎక్కువ తాగాలి ఎందుకంటే లోపల వచ్చేటువంటి యూరినరీ సాల్ట్స్ యూరిక్ యాసిడ్ కానివ్వండి కాల్షియం సాల్ట్స్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ డైల్యూట్ కావాలంటే మీరు ఎక్కువ వాటర్ తాగాలి ఎక్కువ తాగాలి స్పేస్ ఇంటర్వల్స్లో తాగాలి ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది మార్నింగ్ లేవగానే టూ లీటర్స్ అట్ ఏ టైం తాగుతారు అది ఎప్పుడు చేయకూడదు అటువంటి అటువంటి చేస్తే చాలామంది సమస్యలతో వస్తారు మా దగ్గరికి సార్ అర్జెన్సీగా ఉంది సార్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ సార్ ఇలాంటి సమస్యలతో వస్తారు ఇది ఏంటంటే అయిందంటే అయ్యిందంటే చాలా కష్టం మనం బ్రేక్ చేయడం సో ఒక్కసారిగా మనం అంత వాటర్ తాగితే దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి అంటే మనకి పోస్ట్ డెలివరీలో ఉండే లేడీస్కి కూడా ఈ మూత్ర సమస్యలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు అంటే పోస్ట్ డెలివరీలో సమస్యలు అంటే దానికి ప్రత్యేకంగా ఏం కారణం ఉండదమ్మా కానీ ఈ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటే పెల్విక్ ఆర్గాన్స్ అని ఉంటాయి మనకి ఏముంటాయి గర్భసంచి కానివ్వండి మూత్ర ఇప్పుడు డెలివరీ వల్ల ఈ ల్యాక్స్ ఈ మజిల్స్ కానివ్వండి లిగమెంట్స్ కానీ దానివల్ల ఏంటంటే ప్రొలాప్స్ వస్తుంది ఆర్గాన్ ప్రొలాప్స్ గర్భసంచి కానివ్వండి మూత్రసంచి కానివ్వండి ఇవన్నీ ప్రొలాప్స్ అయినప్పుడు అది అవి మూత్ర నాళానికి అడ్డం పడతాయి దానివల్ల వాళ్ళకి ఏమిటంటే కష్టం ఉంటుంది మూత్ర విసర్జనలో ముక్కాల్సి వస్తుంది ముక్కినా రాదు ఇలాంటి సమస్యలు వస్తాయి పబ్లిక్ టాయిలెట్స్ వాడే క్రమంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆఫీస్కి వెళ్ళే క్రమంలో కానీ లేకపోతే ఇంకేదన్నా అవుట్డోర్స్లో వర్క్ చేసే టైంలో ఖచ్చితంగా మనం దాన్ని ఇంటికి వచ్చే వరకు యూరిన్ ఆపుకోలేము పబ్లిక్ టాయిలెట్స్ వాడటం చేస్తూ ఉంటారు కొంతమంది అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు అంటే ప్రత్యేకంగా పబ్లిక్ టాయిలెట్స్ మనం చూస్తూ ఉంటాం అవి చాలా బ్యాడ్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి సో లోపల స్మెల్ ఉంటుంది విపరీతమైన స్మెల్ తర్వాత యాడిక్యుయేట్ వాటర్ క్లీనింగ్ అవన్నీ ఉండవు అవన్నీ చేయాలి మామూలుగా మన కార్పొరేషన్ వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేయాలి అదే కాకుండా ప్రజలు కూడా వాటిని టాయిలెట్స్ని యూజ్ చేసిన తర్వాత వెంటనే ఫ్లష్ చేయాలి వాటిని ఫ్లష్ చేసినప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు సపోజ్ ఒకసారి అర్జెంటుగా అవుతుంది యూరినేషన్ చేయాలి టాయిలెట్ బాగుండదు దానికి ప్రత్యేకటువంటి దాని టాయిలెట్స్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ అంటూ ఏమి రాదు మీరు ఒకవేళ టాయిలెట్ సరిగ్గా లేదు నేను టాయిలెట్ పోసాను నాకు వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చింది అనేటువంటి సమస్యలు యూజువల్గా చూడం మనం అటువంటి జరగవు బట్ ఎనీవే మనం ఎప్పుడు టాయిలెట్ అనేది రెస్ట్ రూమ్ అనేది క్లీన్గా పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరి ఎవ్రీ ఇండివిజువల్ సో ఎవరైనా దీర్ఘకాలిక మందులు వాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా యూరిన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు లాంగ్ రన్లో వాళ్ళ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి అంటే మెడిసిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి యూరిన్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు అమ్మ ముఖ్యంగా మెడిసిన్స్ మనం మీరు హార్ట్ సమస్య అన్నారు ఈ హార్ట్ సమస్యలో కానివ్వండి తర్వాత కిడ్నీ సమస్యలో కానివ్వండి డయాబెటిక్స్ ఇస్తారు అంటే ఎక్కువ యూరినేషన్ ఎప్పుడైతే వాటర్ బాడీలో చేరిపోతుందో అది వాళ్ళకి ట్రబుల్ చేస్తుంది శ్వాస కష్టం కష్టమవుతుంది మొహం వాస్తుంది కాళ్ళు వాస్తుంటాయి ఇలాంటి వాళ్ళకి డైరెటిక్స్ ఇస్తారు ఆ డైరెటిక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంటే ఎక్కువ సార్లు మూత్రం వెళ్ళాల్సి వస్తుంది అది కనుక మీరు డైరెటిక్స్ ఎప్పుడు పొద్దున తొమ్మిది పది గంటల లోపల తీసుకోవాలి సో దట్ మీరు డే టైంలో యూరినేషన్ పోతారు మీకు ఇబ్బంది ఉండదు అదే కనుక రాత్రిపూట తీసుకున్నారనుకోండి మాటిమాటికి లేవాల్సి వస్తుంది మీ యొక్క నిద్ర డిస్టర్బ్ అవుతుంది అదొకటి అదొక సమస్య చాలా కాలంగా డయాబెటిక్స్ మీద ఉన్న వాళ్ళకి ఆ డయాబెటిక్స్ మానేస్తే యూరినేషన్ సరిగ్గా రాదు అలవాటైపోయి అది కూడా సమస్య ఉంది దానివల్ల వాటర్ లాగింగ్ ఉంటుంది కాళ్ళు వాస్తాయి మొహం వాస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఎక్కువ క్రానిక్గా యూజ్ చేసేవాళ్ళు క్రానిక్గా డాక్టర్ యూజ్ చేయమంటే తప్పదు మీరు యూజ్ చేయాల్సిందే మధ్యలో ఆపడానికి లేదు సో అట్లానే సైకాట్రిక్ ఇల్నెస్ మనస్సు స్థిమితం లేని వాళ్ళకి సైకాట్రిస్ట్ కొన్ని డ్రగ్స్ ఇస్తాడు ఈ డ్రగ్స్ వలన లాంగ్ టర్మ్లో వాళ్ళకి యూరిన్ పోయడానికి ఇబ్బంది ఉంటుంది ఒకసారి యూరిన్ కూడా ఆగిపోవచ్చు అటువంటి సమస్యలు కూడా మా దగ్గరికి వస్తాయి సో వీరు ఒక ఒక కంట కనిపెడుతూ ఉండాలి యూరినేషన్లో ఏమైనా చేంజ్ వచ్చినా యూరిన్ మూత్రం పోయడంలో కష్టం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు డాక్టర్కి చెప్పాలి వాళ్ళు ఆ మెడిసిన్ చేంజ్ చేస్తారు డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దానివల్ల ఏమైనా బాడీ డీహైడ్రేట్ జరగడం ఏమైనా జరుగుతుందంటారా అవును ఇవి డయాబెటిక్స్ లో షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే బాడీలో హైపర్ గ్లైసి అంటారు ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఈ వాటర్ అంతా పీల్చుకొని ఈ వాటర్ లోపల వాటర్ లాగింగ్ అయిపోతుంది అది కిడ్నీస్ విసర్జించినప్పుడు వాళ్ళు ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది మూత్రం దానివల్ల ఫ్రీక్వెన్సీ ఉంటుంది వాళ్ళకి అట్లా అదే ఇది మీరు రాత్రిపూట అది ఎక్కువ వస్తుంటుంది రాత్రిపూట పగలు మీకు ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు షుగర్ కంట్రోల్ కంట్రోల్గా చేసుకోలేకపోతే అదే కాకుండా డయాబెటీస్ వల్ల న్యూరోపతి వస్తుంది ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ కనుక ఉంటే ఇది నర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఏదంటే బ్లాడర్కి ఏదైతే నర్వ్స్ సప్లై చేస్తున్నాయో ఆ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే బ్లాడర్లో సెన్సేషన్ తగ్గుతుంది మనం రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ యూరినేషన్కి పోయేవాళ్ళం ఒక్కసారి పోతాం ఒక్కసారి ఓవర్ డిస్టెండ్ అవుతుంది బ్లాడర్ అంటే వాళ్ళకి సెన్సేషన్ తెలియదు అలానే కాకుండా వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ కూడా వస్తుంది ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది వాళ్ళు కొద్ది కొద్దిగా మూత్రం ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా కూడా మూత్రం యూరినేషన్ జరగదు అడ్డం పడినట్టుగా ఉండి లోపల మూత్రం ఎక్కువ నిలబడిపోయి దాన్ని అది ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది కాబట్టి డయాబెటీస్లో కనుక ఎటువంటి మూత్ర సమస్య కనపడినా వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి డయాబెటీస్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి లేకపోతే ఈ సమస్య కిడ్నీస్ వరకు వెళ్తుంది అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీస్కి బాగుతుంది దాన్ని పైలోనేఫరైటిస్ అంటారు సో అందుకే మొదట్లోనే ఎటువంటి యూరినరీ సమస్యలు వచ్చిన మూత్ర సమస్యలు డయాబెటిక్స్లో వాళ్ళు తప్పకుండా యూరాలజిస్ట్ని కలవాలి అట్లానే డయాబెటాలజిస్ట్ని కలిసి వాళ్ళు సాధారణంగా ఏదన్నా ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు బాడీ ఎప్పుడూ సమతుల్యంగానే ఉంటుంది కానీ కొంతమందికి ఏదన్నా పని ఒత్తిడి కారణంగానో లేకపోతే డిప్రెషన్ కారణంగానో ఈ స్ట్రెస్ వల్ల టీ కాఫీలు అనేవి కొంతమంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వీళ్ళల్లో ఎలాంటి సమస్యలు అంటారు మూత్ర సమస్యలు వస్తాయంటారా తప్పకుండా నేను చెప్పాను కదమ్మా స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ఈ స్ట్రెస్ డెఫినెట్గా బ్లాడర్ మీద పెల్వి ఫ్లోర్ మీద పడుతుంది వాళ్ళకి సో దానివల్ల ఎక్కువ సార్లు పోవడము అర్జెన్సీ డిస్టర్బెన్సెస్ వస్తాయి యూరినేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది టీ కాఫీ నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఏంటంటే డైబెటిక్స్ అంటే ఏమిటి కిడ్నీ మీద పనిచేసి ఎక్కువ యూరిన్ సెక్రేట్ చేస్తాయి సో ఎక్కువ నా నేచురల్గా ఎక్కువ యూరిన్ కనుక వచ్చి బ్లాడర్లో ఫిల్ అవుతున్నది అనుకోండి మనం యూరినేషన్కి వెళ్తాం సో ఎక్కువ సార్లు కాఫీ టీలు కూడా తగ్గించాలి స్మోకింగ్ ఒకటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా ఆపేయాలి తర్వాత ఈ టీ కాఫీలు లిమిట్ చేసుకోవాలి మనం ఏదో మార్నింగ్ వన్స్ అండ్ ఈవినింగ్ వన్స్ మార్నింగ్ కాఫీ వన్స్ ఒక ఒకసారి టీ అంతవరకు లిమిట్ చేసుకోవాలి ఎవరిలో అయితే ఈ మూత్ర సమస్య ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ ఓకే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా మనం ఇలాంటి మూత్ర సమస్యలు చూస్తూ ఉంటాం కదా దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటారు ఎందువల్ల వస్తాయి చిన్నపిల్లల్లో కూడా ఈ మూత్ర సమస్యలు మెయిన్ ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలకి మనం అంతా టాయిలెట్ ట్రైనింగ్ కాకుండా వాడికి ఒక డయాపర్ తగిలిచ్చి వాడిని వదిలేస్తాం సో వాడు వాడికి కరెక్ట్ టైం సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత మనం వాటికి టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి కోర్స్ కొంతమంది న్యాచురల్గానే టాయిలెట్ ట్రైనింగ్ వస్తుంది మనందరికి కూడా ప్రత్యేకంగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది నేర్పలేదు ఆటోమేటిక్గా వస్తుంది సో ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది కనుక సరిగ్గా లేకపోయినా ఇంట్లో సమస్యలు ఉండే పేరెంట్స్ స్ట్రెస్ లేకపోతే ఎడ్యుకేషనల్ స్ట్రెస్ టీచర్ కాని కొడుతున్నాడు లేకపోతే పేరెంట్స్ సరిగ్గా లేరు వైఫ్ అండ్ హస్బెండ్ సరిగ్గా లేరు ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు పిల్లవాడిని పెంచడానికి ఇలాంటివన్నీ కూడా పిల్లవాళ్ళ మీద పడతాయి వాళ్ళ యూరినేషన్ మీద ఎఫెక్ట్ అవుతాయి సో వాళ్ళు ఎక్కువగా అండర్వేర్ తడుపుకోవడం అట్లానే తెలియకుండా క్లాసులో కూర్చున్నప్పుడు యూరినేషన్ కావడం ఇలాంటి సమస్యలు వస్తారు పిల్లలు ఓకే అటువంటి పిల్లల్ని మనం స్ట్రెస్ రిలేటెడ్ ఏమున్నాయో ఫ్యాక్టర్స్ చూడాలి స్కూల్లో స్ట్రెస్ ఉందా ఇంట్లోనే స్ట్రెస్ అనేటువంటి ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేసి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ తీయాలి పిల్లల్లో కంజనెటల్గా అంటే పుట్టంగానే వాళ్ళకి కొంతమందిలో సమస్యలు ఉంటాయి కంజనెటల్ డిసీజెస్ అనమాట లైక్ పోస్టిక్ వృత్తులు వాల్స్ అని స్ట్రిక్చర్స్ అని ఇలాంటివి ముందుగానే మనం పుట్టంగానే ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇలాంటివి సో కొంతమందిలో ఇన్కాంటినెన్స్ కొంతమంది ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్లో ఎక్టోపిక్ యూరిటర్ అంటే యూరిటర్ మామూలుగా వచ్చి బ్లాడర్లో కల ఓపెన్ అవుతుంది కానీ యూరిటర్ వచ్చి కింద ఎక్కడో మన యూరినేషన్ పెరీనియన్లు ఎక్కడో ఓపెన్ అవుతుంది దానివల్ల వీళ్ళకి ఏమంటే కంటిన్యూస్గా డ్రిబుల్ అవుతూ ఉంటారు అది మీరు ఏదోలే అని చెప్పేసి దాన్ని డాయపర్స్తో పెడితే కుదరదు మీరు యూరాలజిస్ట్ చూడాలి ఆరు పీడియాట్రిక్ సర్జన్స్ కానీ చూపించి వారిలో ఏదన్నా కంజినటల్ ఎనామిలీస్ ఉందా అదే కారణం అనేటువంటిది మనం చూడాలి ఇంకా దాన్ని ఇంకోటి ఏంటంటే పిల్లల్లో నాన్ న్యూరోజెనిక్ న్యూరోజెనిక్ బ్లాడర్ అని ఉంది వాళ్ళు సరిగ్గా టాయిలెట్కి పోరు సో మోషన్కి కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటే దీని ఎఫెక్ట్ అగెయిన్ బ్లాడర్ మీద పడుతుంది యూరిన్ కూడా వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆటల్లో నిమగ్నమై ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు యూరిన్కి పోరు సో ఇలాంటి వాటిల్లో వేళల్లో కూడా యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది సో ఈ సమస్య కూడా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే దాన్ని డెఫినెట్గా దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద ఉంటుందన్నమాట కొంతమంది పెద్దవాళ్ళల్లో కూడా చిన్నపిల్లలంటే పక్క తడిపే సమస్య ఉంటుంది వాళ్ళకి నిద్రలో ఇది తెలుస్తుంది ఈ మధ్య ఒక దగ్గర విన్న దగ్గర ఒక లేడీ అంటే పెద్దవాళ్ళలో కూడా ఆ సమస్య ఎందుకు తలెత్తుతుందంటారు ఎందుకంటే మనకి ఎంత నిద్ర మత్తుల్లో ఉన్నా మనకి యూరిన్ పాస్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు వెంటనే గబుకున్న మెలకు వస్తుంది కానీ కొంతమందికి అది తెలియకుండానే ఆ అలవాటు ఇదవుతుంది కొంచెం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డ సంఘటనలు కొన్ని విన్నున్నాం అలా ఎందుకు జరుగుతుందంటారు అదేనమ్మా దీన్ని నాక్టోనల్ ఎనాలిసిస్ అంటారు ఈ కండిషన్ మామూలుగా మీరు అన్నట్టు పిల్లల్లో చూస్తాం పుట్టంగానే వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ కొద్దిగా డిలే కావడం వల్ల నర్వస్ న్యూరలాజికల్ మెచ్యూరిటీ వీళ్ళు కొన్ని కొంతకాలం టాయిలెట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు బెడ్ వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఈ బెడ్ వెయిటింగ్ యూజువల్గా ఎయిటీ పర్సెంట్ మూడేళ్ళు ఐదేళ్ళు వచ్చేలా కంట్రోల్ అయిపోతుంది ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ అడల్ట్ అడల్ట్హుడ్లోకి ఎక్స్టెండ్ అవుతుంది సో టెన్ ఫిఫ్టీన్ వీళ్ళలో కూడా టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా వీళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయవచ్చు తర్వాత మధ్యలో వచ్చేది ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి వాళ్ళు వాళ్ళల్లో కూడా బెడ్ వెయిటింగ్ అనేది చూస్తాం మనం ముఖ్యంగా పురుషుల్లో ఎప్పుడు చూస్తామంటే వాళ్ళ బ్లాడర్ ఓవర్ డిస్టెండ్ అయి ఉంటుంది అంటే స్లోగా ఇన్కంప్లీట్ వాయిడింగ్ అని చెప్పాను ముందుగానే వీళ్ళు కంప్లీట్గా యూరినేషన్ చేయరు సగం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ యూరిన్ పాస్ చేస్తారు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లాడర్లో ఉండిపోతుంది బికాస్ ఆఫ్ ప్రాస్టైటిక్ అబ్స్ట్రక్షన్ కానివ్వండి స్ట్రిక్చర్స్ కానివ్వండి దీనివల్ల సో దీన్నే క్రానిక్ రిటెన్షన్ అంటారు కానీ వాళ్ళకి పెద్ద నెప్పి ఉండదు వాళ్ళకి యూరిన్ పోయాలనేటువంటి సెన్సేషన్ ఉండదు సో వీళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏమైతాయంటే స్పింటర్స్ అన్ని రిలాక్స్ అవుతాయి అలాంటప్పుడు ఈ యూరిన్ లీక్ అయిపోతుంది దీన్నే ఓవర్ఫ్లో ఇన్కాంటెనెన్స్ ఉంటారు ఇలాంటప్పుడు తప్పకుండా యూరాలజిస్ట్ని చూడాలి వాళ్ళకి ప్రాస్టైటిక్ అబ్స్ట్రక్షన్ అన్న ఉంటుంది లేకపోతే స్ట్రిక్చర్ అన్న ఉంటుంది అట్లానే ఉమెన్లో కూడా ఒక పోస్ట్ మెనోపాసల్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళలో మీరు హార్మోనల్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి కాబట్టి మనకి యురూథల్ స్టెనోసిస్ ఉంటుంది అంటే ఏంటి ఆ మూత్రనాళం సన్నబడుతుంది సన్నబడినప్పుడు కూడా వీళ్ళల్లో కూడా యూరిన్ లోపల మిగిలిపోయి వీళ్ళు కూడా బ్లాడర్ ఓవర్ డిస్టెంట్ చేసుకుంటారు వాళ్ళు మామూలుగా పగలు అనిపించదు రాత్రి నిద్రపోయేటప్పుడే వీళ్ళకి ఆ ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ ఉంటుంది అంటే ఆ స్పింక్టర్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి నిద్రపోయేటప్పుడు అప్పుడు ఆ యూరిన్ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట ఓకే సో ఈ సమస్య డెఫినెట్గా ఇలాంటి సమస్యలనే ఎదురొస్తే యూరాలజిస్ట్ని కలిస్తే మీకు కారణం ఏంటో వెతికి దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో చలికాలంలో కూడా మనం ఎక్కువగా ఈ సమస్య చూస్తూ ఉంటాం ఎక్కువగా యూరిన్ పాస్ చేయడానికి ఇది చేస్తూ ఉంటారు అంటే చలికాలంలో ఎందుకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అంటారు చలికాలంలో నేను చెప్పినట్టు వింటర్లో మనం వాటర్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాలి మనం సమ్మర్లో పెంచుకుంటాం ఎందుకంటే స్వెట్టింగ్ తర్వాత పర్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది వింటర్లో అసలు ఉండదు మనకి ఏది మనకి స్వెట్టింగ్ ఉండదు పర్స్పిరేషన్ ఉండదు దానివల్ల లోపల బాడీలో వాటర్ చాలా రిటైన్ అవుతుంది మనం ఎక్కువ తాగుతున్నాం అనుకోండి రాత్రిపూట మనకి ఎక్కువ సెక్యూరిటీ అయ్యి ఓవర్ డిస్టెండ్ అయిపోతుంది దానివల్ల కూడా మీకు సమస్య వస్తుంది వింటర్లో సో సో మనం వాటర్ తగ్గించాలి అనుగుణంగా పోవాలి కొన్నిసార్లు మనకి మేజర్ గా ఏవైనా సర్జరీలు జరుగుతూ ఉన్నప్పుడు ఎనస్థిషా అనేది మనకి బ్యాక్ పార్ట్ లో ఇస్తారు కదా అలాంటి సందర్భంలో కూడా వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత కూడా యూరిన్ పాస్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డ సంఘటనలు నేను కొన్ని చూసాను అంటే బ్లాక్ అయిపోవడం జరుగుతుంది అలా ఎందుకు అవుతుంది అంటారు అంటే ఎనస్థ్యూషియా కదమ్మా వెనక మనం స్పైనల్ ఎనస్థూషియా అంటారు ఆ స్పైనల్ ఎనస్ట్యూషియా ఇచ్చినప్పుడు కింద నర్వ్స్ అన్ని ప్యారలైజ్ అయిపోతాయి సో ఈ బ్లాడర్ కి ఏవైతే నర్వ్స్ వస్తున్నాయో అవన్నీ ప్యారలైజ్ అయిపోతాయి సో బ్లాడర్ డిస్టెండ్ అయింది అనుకోండి వాళ్ళు పోయలేదు సో దానివల్ల కెథిట్రైజ్ చేస్తాం స్పైనల్ ఎనస్టీషియా ఇచ్చి ఎటువంటి ఆపరేషన్ కింద భాగంలో చేసినప్పుడు ఆల్వేస్ వీ విల్ పుట్ ఫర్ బ్లాడర్ డ్రైనేజ్ ఆ ఎనస్థిషియా అదంతా కూడా మనకి రికవరీ వచ్చినప్పుడే వాళ్ళు మళ్ళీ మూత్రం పోయగలరు దానివల్ల వాళ్ళు కొంతమందికి కొంత సమస్య కూడా ఉంటుంది బార్డర్ లేని సమస్య కూడా ఉంటుంది వాళ్ళు అలాంటి వాళ్ళకి రిటెన్షన్ వస్తుంది అంటే పెద్దవాళ్ళలో ముఖ్యంగా అందుకే ముందుగా మేము ఇటువంటి స్పైనల్ అనే స్టూషన్ కేసుల్లో ముందుగా కెథటర్ వేసుకొని వాళ్ళు రిటెన్షన్లోకి పోకుండా ఒక టూ త్రీ డేస్ కెథెటర్ ఉంచుతాం తర్వాత ఇస్తాం అనమాట అది కొంతమంది పెద్దవాళ్ళు వేడి చేయటం అనే మాట చెప్తూ ఉంటారు నిజంగానే అలా ఉంటుందంటారా వేడి చేయడం వల్ల ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం లేదా యూరిన్ మంటగా రావడం అలాంటివి జరుగుతాయి అంటారా అసలు వేడి చేయడం అనేది ముందే చెప్పాను కదా బర్నింగ్ అనమాట యూరిన్ ట్రాక్ట్ బర్న్ అవుతుంది మంట పుడుతుంది అనమాట ఎందుకు మంట పుడుతుంది అంటే వీళ్ళు సరిగ్గా అడిక్వేట్ గా వాటర్ తీసుకున్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తిన్నప్పుడు వీటి వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ సెక్రిట్ అవుతుంది మూత్రంలో యాసిడ్స్ సెక్రిట్ అవుతాయి ఈ యాసిడ్స్ అన్ని మీకు యూరి ట్రాక్ట్ మ్యూకోజాకి దే కాస్ బర్నింగ్ సో ఆ కాన్సంట్రేటెడ్ యూరిన్ వచ్చినప్పుడే మీకు ఆ వేడి చేసింది అంటాం దానికే మనం వాటర్ కనుక ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా ఆ బర్నింగ్ తగ్గుతుంది కొంతమంది బటర్ మిల్క్ తీసుకుంటారు బటర్ మిల్క్లో సాల్ట్ వేస్తారు షుగర్ వేస్తారు ఇవన్నీ డయబిసిస్ కాల్ చేస్తాయి దానివల్ల మోర్ యూరిన్ విల్ వాష్ అవుట్ ద యూరిన్ అట్రాక్ట్ దానివల్ల బర్నింగ్ తగ్గుతుంది ఓకే మనకి ఏదన్నా అంటే ఇలాంటి మూత్ర సమస్యలు తలెత్తినప్పుడు సడన్ గా ఏవైనా ఇంట్లోనే ఉండే కొబ్బరి బొండాలు కానీ లేదంటే ఏవైనా ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి కూడా తాగుతూ ఉంటారు కదా వాటి వల్ల ఎంతవరకు సమస్య క్యూర్ మీరు మామూలుగా వాటర్ తాగొచ్చు ఎక్కువగా లేకపోతే ఎక్కువ వాటర్ తాగలేకపోతే కొబ్బరి బొండాలు తాగొచ్చు ఎలక్ట్రాల్ సొల్యూషన్ తీసుకోవచ్చు వీటి వల్ల మొత్తం డైరీసిస్ ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ యూరిన్ ఎప్పుడైతే యూరినరీ ఫ్యాక్ట్ వాష్అవుట్ చేస్తుందో మీకు ఈ మంట కానివ్వండి యాసిడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఇవన్నీ వాష్అవుట్ అవుతాయి ఓకే సహజంగా ఒక మనిషికి అంటే చిన్నపిల్లలకి ఫీమేల్స్లో అండ్ మేల్స్లో ఎంత వాటర్ పర్ డేకి అవసరం ఉంటుంది బాడీకి మన చెప్పాను కదా అడల్ట్స్లో చెప్పాను కదా మీకు ఒక వింటర్లో అబౌట్ వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్స్ మాక్సిమం టూ లీటర్స్ కొద్దిగా సిక్స్ ఫుటర్ ఉన్నాడు అనుకోండి సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది అట్లానే పిల్లల్లో పిల్లలు హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ అలా రోజుకి అవసరం అవుతుంది ఓకే అంటే కొంతమంది ఏమైనా ఫ్రూట్స్ తీసుకునే క్రమంలో హెల్త్కి సంబంధించి కొన్ని సిట్రేట్ కానీ ఇలాంటివి తీసుకుంటుంటారు అందులో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్కి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు అంటే ఎలాంటి ఫ్రూట్స్ ఏ రకమైన వాళ్ళు తీసుకోవాలి కొంచెం ఏదైనా లాంగ్ రన్ లో మెడిసిన్స్ పడుతున్న డయాబెటిక్ పేషెంట్స్ కానీ నార్మల్గా హెల్దీగా ఉన్న పర్సన్స్ కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ ఫ్రూట్స్ విషయంలో ఫ్రూట్స్ అందరూ తినొచ్చు దిర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ కానీ డయాబెటిక్స్లో ఏంటంటే వాళ్ళ షుగర్ కంటెంట్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే గుహ అది జామకాయ పపాయ ఇవి అడ్వైజ్ చేస్తారు యాక్చువల్గా అన్నీ తినచ్చు బట్ చాలా లిమిటెడ్గా తినాలి షుగర్స్ని ప్ర ఎక్కువ చేసేటువంటివి తగ్గించుకోవాలి లైక్ యాపిల్ అనుకున్నారనుకోండి వన్ ఆర్ టూ పీసెస్ అట్లానే ఆరెంజ్ వన్ ఆర్ టూ పీసెస్ బట్ పపాయ జామ ఇలాంటివన్నీ కూడా ఈ డయాబెటిక్స్ కానీ వీళ్ళు తీసుకోవచ్చు అవి పెద్ద ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండదు వాటికి సో మిగతా వాళ్ళు ఈ వాటర్ కంటెంట్ ఉన్న మినరల్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ మిలన్ పుచ్చపండు ఇలాంటివి తర్వాత ఈ బనానా బనానాలో మీకు పొటాషియం బాగుంటుంది తర్వాత మ్యాక్సిమం ఎనర్జీ ఇస్తుంది సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ బనానా తీసుకుంటారు ఎందుకంటే పొటాషియం కావాలి వాళ్ళకి స్వెట్టింగ్లో చాలా పోతుంది అనమాట అలా సో ఎవ్రీ ఫ్రూట్ అండ్ ప్రతి ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ హెల్త్ సో ఎవరీ ఫ్రూట్ ఈస్ గుడ్ కొంతమందికి లో బ్లడ్ పార్టికల్స్ అనేవి కనపడుతూ ఉంటుంది కదా ఎందుకు ఆ బ్లీడింగ్ అదే రక్తస్రావం అవుతుంది యూరిన్లో ఇటువంటి ఎప్పుడైతే రక్తం పడిందో డెఫినెట్గా చూపించుకోవాలి దీనికి అనేక కారణాలు ఉన్నాయి నేను మన స్త్రీలలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా మూత్రంలో కనుక మంట మూత్రంలో రక్త విసర్జన జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఈవెన్ పిల్లల్లో కూడా అది యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో ముఖ్యంగా ఏం చేసుకోవాలంటే యూరిన్ కల్చర్కి ఇవ్వాలి తర్వాత యూ యాంటీబయాటిక్ తీసుకోవాలి కంట్రోల్ అవుతుంది కొంతమందిలో పెద్దవాళ్ళల్లో యూరిన్లో రక్తం పడిందంటే మిగతా మిగతా సమస్యలు కూడా చూడాలి బ్లాడర్ ట్యూమర్స్ బ్లాడర్ క్యాన్సర్లో కూడా పడుతుంది బ్లాడర్లో స్టోన్ ఉన్నా కూడా మూత్రంలో రక్తం పడవచ్చు ఒకసారి రక్తం కిడ్నీస్ నుంచి రావచ్చు ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి ఆ ట్యూమర్ నుంచి మీకు రక్తం కిందికి వచ్చి ఆ బ్లాడర్లో అక్యూబులేట్ కావచ్చు సో ఎప్పుడైనా మూత్రంలో కనుక రక్తం పడితే డెఫినెట్గా దాన్ని ఫుల్గా ఇన్వెస్టివేట్ చేసుకోవాలి కానీ ఉమెన్లో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం చూస్తామంటే ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ వాటర్ తీసుకొని యాంటీబయాటిక్ థెరపీ తీసుకుంటారో ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్ మొత్తం సబ్సైడ్ అయిపోతుంది సబ్సైడ్ కాన్ ఇన్ఫెక్షన్లో డెఫినెట్గా వీళ్ళకి అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ అన్న చేయాలి ఏమిటి ఇంకేమన్నా సమస్య ఉన్నదా స్టోన్ ఉందా పోనీ కిడ్నీలో స్టోన్ ఉందా బ్లాడర్లో స్టోన్ ఉందా లేకపోతే బ్లాడర్లో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా కిడ్నీలో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా సోనోగ్రఫీ చేసి మనం స్క్రీన్ చేసి తెలుసుకోవాలి ఓకే కొంతమందిలో మనం కొన్ని కొన్ని వ్యాధులు చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఏదైనా జాండీస్ లాంటి వ్యాధి వచ్చినప్పుడు మూత్రం పసుపుగా రావటం ఇలా చూస్తూ ఉంటాం అలా ఎందుకు జరుగుతుంది అంటారు మా జాండీస్ అంటే మీకు బైల్ సాల్ట్స్ బైల్ పిగ్మెంట్స్ లివర్లో తయారైనటువంటి బయల్ పిగ్మెంట్స్ మామూలుగా ఇంటెస్టైన ట్రాక్ట్లోకి పోవాల్సినవి బ్లాక్ ఏదన్నా అయితే అవి ఏమైతే అంటే బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తాయి దానివల్ల మీకు యెల్లో కలర్ వస్తుంది ఇది బిలేరీ పిగ్మెంట్స్ వల్ల మనకి యూరిన్లో వచ్చే కలర్ని బట్టి కూడా మనం ఏదైనా పలానా సమస్యతో బాధపడుతున్నాం లేదా మనకి యూరిన్ సమస్య ఉందనేది మనకు గుర్తిస్తారా చెప్పాను కదా మీకు ఏదైనా బ్రౌనిష్గా రెడ్డిష్గా వచ్చింది అనుకోండి అది హిమచూరియా యెల్లోష్గా వస్తున్నది బాగా ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఎన్ అఫ్ వాటర్ అప్పుడు మనం కలర్లో చూసుకోవచ్చు కంజంక్టివా ఏదైనా ఉందా అని చూసుకోవచ్చు తర్వాత మీకు యూరిన్లో కూడా చూసుకోవచ్చు సమ్టైమ్స్ కోలా కలర్ వస్తుంది కోలా కలర్ లోపల క్లాట్స్ ఉంటాయి లేకపోతే కిడ్నీలో ట్యూమర్ ఉంటుంది ఆ ట్యూమర్ వల్ల క్లాట్స్ వచ్చి ఆ క్లాట్స్ కలర్ కోలా కలర్లో వస్తుంది సో కూడా మనం చేయొచ్చు కొంతమంది అంటే ఏదైనా చలవ చేసే పదార్థాలు తిన్నప్పుడు మూత్రంలో వచ్చే సమస్యలు ఏమన్నా మనకి తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు అంటారు మనం అంటే ఎలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి లేదు మనకున్న కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల పెద్దగా పట్టించుకోకర్లేదు అని చెప్తాము అంటే ఇప్పుడు యూరిన్ లో ఉంటుంది దానివల్ల అలాంటప్పుడు చలవ పదార్థాలు మీరు వాటర్ మిల్లన్ తినచ్చు లేకపోతే బటర్ మిల్క్ తాగచ్చు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు లేకపోతే ఒక ఫ్రూట్స్ తిన్న సో ఆ చలవ పదార్థాల వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కువ యూరినేషన్ జరిగి దానివల్ల ఈ బర్నింగ్ అనేది తగ్గుతుంది సో ఎప్పుడైతే తగ్గకుండా ఇది కంటిన్యూస్గా ఉన్నదో ఒక సేమ్ మేర్ దాని వీక్ తర్వాత దాంతోపాటు మనకి ఫీవర్ ఏదన్నా ఉందా లేకపోతే మూత్రంలో రక్తం పడుతున్నదా సో నార్మల్ కంటే ఏదన్నా చేంజ్ కనపడుతున్నదా అలాంటప్పుడు డెఫినెట్గా ఎప్పుడు కనపడినవన్నీ కనపడితే మీకు అలాంటప్పుడు మీరు ఇంట్లో కిచెన్ చిట్కాలు ఉంటాయి అవి వాడారు అవి వాడినా కూడా తగ్గలేదు మీకు సో అట్లాంటప్పుడు తప్పకుండా డాక్టర్ని కలవాలి ఓకే అంటే స్త్రీలలో కొంతమందికి యూరిన్ అనేది మంటగా వచ్చినప్పుడు వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ లేదంటే వజైనల్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం తేడా తెలియకుండానే వాళ్ళు మూత్రం మంటగా వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటూ ఉంటారు రెండిటికి తేడా ఏంటి ఎందుకని అంటే ఒక రకమైన లక్షణం మనకి కనపడుతుంది అమ్మా యూరిన్లో మంట అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం స్త్రీలలో సో ఇది ఏమవుతుందంటే చాలా మెజారిటీ ఆఫ్ ది కేసులో ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మూత్రంలో మంట ఉన్నప్పుడు ఇది ఇన్ఫెక్షన్ అని చెప్పేసి యాంటీబయాటిక్ రాసేస్తుంటారు ప్రతి వాళ్ళకి యాంటీబయాటిక్ రాస్తారు కానీ దానివల్ల కాదు ఒకటి ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో తేడా మీరు యాడికెట్ వాటర్ తీసుకోవట్లేదు లేకపోతే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్ మీరు అన్నట్టు వెజైనోసిస్ వైట్ డిశ్చార్జ్ ఉంది ఇటువంటిది డెఫినెట్గా కూడా ఆ ఏరియాలో మీకు ఆ యురిత్రల్ ఆ యూరినేషన్ ఏరియాలో డెఫినెట్గా ఒక రకమైనటువంటి మంట క్రియేట్ చేస్తుంది అట్లానే పోస్ట్ మెనోపాజల్ లేడీస్ ఉంటారు ఎవరు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వీళ్ళు ఎప్పుడూ మంట మంటని కంప్లైంట్ చేస్తుంటారు యూరినేషన్ ప్రైవేట్ పార్ట్స్లో ఇది చెప్పినట్టు ఈస్ట్రోజన్ డ్రాయల్ వలన వాళ్ళకి అక్కడ డ్రైనెస్ వస్తుంది మాయిశ్చరైజేషన్ ఉండదు వాళ్ళలో ఏందంటే సెనైల్ చేంజెస్ వస్తాయి అట్రఫిక్ చేంజెస్ అంటారు ఈ అట్రోఫిక్ చేంజెస్ వచ్చినప్పుడు నార్మల్ హెల్తీ మ్యూకోజా కనిపించదు వ్యజైనాలు దానివల్ల ఏమవుతుందంటే కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం డ్రైనెస్ ఉండడం వల్ల మంట ఉండడం తర్వాత వీటి వలన సో దీనికి ఏంటంటే మాయిశ్చరైజేషన్ బెటర్ సమ్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి మాయిస్ మాయిశ్చర్ ఇంప్రూవ్ చేయడానికి అంతేగాని ఇన్ఫెక్షన్ మటుకు కాదు సో ఎప్పుడు మంట పుడితే ఇన్ఫెక్షన్ అనుకోవడానికి మనం అనుకోకూడదు ఇన్ఫెక్షన్ అనుకోని మోటోమోటిక్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే దానివల్ల మీకు చెడే జరుగుతుంది కాబట్టి కొంతమంది అంటే సొంతంగా ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు అంటే హైజీనిక్ పార్ట్స్ కాబట్టి కొంచెం మనం ఎక్కువ కేర్గా ఉండాలి అనేది నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే సోప్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది ఎలా దారి తీస్తుంది అంటారు అది కూడా ఒక కారణం అమ్మ మీరు అన్నట్టుగా అతిశుభ్రంతో మామూలుగా ఏమిటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఐ మీన్ పోస్ట్ మెనోపాజల్ ఏదన్నా కానివ్వండి సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఆల్సో దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ హైజిన్ సో వాళ్ళు కనుక యూరినేషన్ అయిన తప్పుడు మామూలు వాటర్తోనే క్లీన్ చేసుకోవడం బెటర్ ఈ సోప్స్ కానీ తర్వాత డెటాల్ వేసినటువంటి సొల్యూషన్స్ కానీ ఎప్పుడు యూజ్ చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే కెమికల్ డెర్మటైటిస్ అంటారు అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి ఎందుకంటే ఆ మ్యూకోజా ఆ పార్ట్ అవన్నీ చాలా డెలికేట్ పార్ట్స్ సో దాన్ని సోప్తో కానీ డెటాల్తో కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకూడదు మామూలు క్లీన్ వాటర్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే హైజీన్ మెయింటైన్ అవుతుంది ఓకే సాధారణంగా మనకి ఇప్పుడు మూత్ర సమస్యలు అనగానే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి అమ్మా ఇప్పుడు మనకి ఏమిటి ముఖ్యంగా ముందు కాజ్ తెలియాలి మనకి ఈ మూత్రంలో వచ్చేటువంటి సమస్యకి ఏమిటి దీనికి ఒక కండిషన్ ఉంది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని ఒకటి ఉంది దీంట్లో ఏమిటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళల్లో ఈ బ్లాడర్ మాటోమాటిక్కి కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది దానికి కారణం తెలియదు మనకి సో దీనివల్ల అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ అర్జిఇన్కాంటినెన్స్ అంటే నేను చెప్పాను కదా వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ మెడికేషన్ ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రోజుల్లో అనేక రకమైనటువంటి రీసెర్చ్ డ్రగ్స్ ఉన్నాయి చాలా ఎఫెక్టివ్గా ఇది కంట్రోల్ చేయొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయొచ్చు ఈ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అర్జెంట్ కాంటినెన్స్ అనేది అలానే కొంతకాలం అయిన తర్వాత ఇది స్ట్రెస్ యూరిన్ ఇన్ నేను చెప్పినట్టుగా దగ్గినప్పుడు నవ్వినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీక్ కావడం ఈ సమస్య ఎక్సర్సైజ్ చేసి ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే కేజల్స్ ఎక్సర్సైజెస్ అంటారు లేడీస్కి ఈ ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ ఇటువంటి పెళ్లివిక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటారు ఇవి చేస్తే డెఫినెట్గా వాటిని మనం అధిగమించవచ్చు సో ఎక్కడైతే మనం ఇది ఎక్సర్సైజ్ చేయలేకపోయినారు చేసినా కానీ ఫలితం లేదో చాలా మినిమల్లీ ఇన్వేజు టెక్నిక్స్ ఉన్నాయి దాన్ని ఇరుత్రల్ స్లింగ్స్ ప్రొసీజర్ అంటారు సో దీనివల్ల చాలా సింపుల్ ఆపరేషను దానివల్ల ఏమవుతుందంటే మీకు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి ఇవన్నీ మీరు హాస్పిటల్ అడ్మిషన్ నాట్ మోర్ దాన్ టూ డేస్ అంతే అనమాట సో ఎక్సలెంట్ మినిమల్ ఇన్వేజ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు అప్లై చేయొచ్చు అందరికీ ఈరోజు చేస్తున్నాం ఈరోజు కూడా ఇలాంటివి మనం వెస్ట్రన్ స్టాండర్డ్స్తో ఈక్వల్గా కూడా మనం అన్ని ఇస్తున్నాం ఇక్కడ ఉన్న సఫర్ అయ్యేటువంటి లేడీస్కి అట్లానే అనదర్ కామన్ కాజ్ యురిథల్ స్టెనోసిస్ ఇన్ ఎల్డర్లీ ఉమెన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ హార్మోనల్ విత్డ్రాయల్ వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి యులోయిరనిట్రాక్ట్లు అంటే మూత్రనాళం సన్నబడిపోతుంది ఇలాంటి వాళ్ళకి సింపుల్ డయాలిటేషన్ పీరియాడిక్గా ఎవ్రీ త్రీ మంత్స్ అట్లా చేసుకుంటూ ఉంటే వారికి యూరిన్లో ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది కొంతమంది డయాలసిస్ చేయించుకునే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి మా డయాలసిస్ చేసుకుంటున్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మూత్రం ఎక్కువ రాదు సో వాళ్ళు అకేషనల్గా రోజుకు ఒక్కసారి యూరినేషన్కి వెళ్తారు ఎందుకంటే ము ముఖ్యంగా డయాలసిస్ మెషీనే వాళ్ళలో ఉన్నటువంటి వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటుంది బ్లడ్ క్లీన్ చేసినట్టు వాటర్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి యూరినేషన్ అనేటువంటిది వాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది సో యూరినేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ బర్నింగ్ సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళకి సో అలాంటివి మనం వాళ్ళకి కూడా యాడిక్వేట్ వాటర్ ఇచ్చి ఇలాంటివి మనం ట్రీట్ చేయాలి అంటే కేవలం యాంటీబయాటిక్స్ కానీ లేదంటే మెడిసిన్స్ త్రూ ద్వారానే ఎంతవరకు సమస్యను మనం క్యూర్ చేయడానికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్స్ తోటే క్యూర్ అయ్యేవే ఉంటాయా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనం మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అదే ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అనేటువంటిది అండ్ ఇన్ఫెక్షన్స్ తర్వాత మిగతాది ఎక్సర్సైజ్ వల్ల సో ఇట్ ఇట్ ఈ రకంగా మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓకే కొంతమంది మగపిల్లల్లో యూరినరీ ఎందుకో సరిగా ఇది కాక వాళ్ళకి మూత్రం పొయ్యటం అనేది అసలు జరగకుండా ఉంటుంది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు ఖచ్చితంగా సర్జరీనే నీడ్ అవుతుంది అంటారు వాళ్ళకి చెప్పాను కదమ్మా కంజనటల్ కండిషన్స్ వాల్స్ అని కంజనటల్ స్ట్రిక్చర్స్ అని ఇలాంటివి ఉంటాయి తర్వాత ఏంటంటే మైలోసిల్ న్యూరలాజికల్ కండిషన్స్ అంటే వాళ్ళకి స్పైనల్ కార్డ్ సరిగ్గా డెవలప్ కాదు దానివల్ల ఏమైందంటే ఈ బ్లాడర్కి పోయేటువంటి నర్వ్స్ సరిగ్గా పనిచేయవు దానివల్ల యూరినేషన్ జరగదు సో ఇలాంటి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్లో చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ క్యాథిటరైజేషన్ అని అంటే వాళ్ళు పోయలేరు కాబట్టి మనమే ఒక ట్యూబ్ పాస్ చేసి పీరియాడిక్గా ఎవ్రీ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్కి బ్లాడ్ అని ఎంటీ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ ప్రొటెక్ట్ అవుతాయి సో ఈ సమస్య ఏంటంటే ఈ వాటికి వాటికన్నిటికీ కూడా ఈరోజు ట్రీట్మెంట్ ఉంది మనం అది కనుక ఇప్పుడు బిడ్డ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే కనుక్కోగలుగుతున్నాం సో మీరు డెలివరీ కాగానే వెంటనే వీటికి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా అదే ఇంప్రూవ్ ఓకే సాధారణంగా మనకి ఇప్పుడు యూరిన్ పాస్ చేయాలన్నా లేదంటే ఏదైనా పని చేయాలన్నా మనకి మెదడు నుంచి ఒక సంకేతం వస్తేనే మనం ఆ పనులు చేస్తాం కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళల్లో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా బ్రెయిన్కి కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనబడుతుంది అవునమ్మా అది న్యూరోజెనిక్ బ్లాడర్ అన్నాను కదా ఇదేంటంటే స్పైనల్ కార్డ్ లెవెల్లో వాళ్ళకి మెనింగోమైలోసిల్ మైలో మెనింగోసీల్ అనేటువంటివి ఈ నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి బ్లాడర్ యూరినేషన్ ప్రాసెస్ జరిగేతుంది కదా దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి సో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు యూరిన్ పోయలేరు ఆ యూరిన్ బ్లాడర్లో నిలబడిపోతుంది కంటిన్యూస్గా డ్రిబుల్ అవుతూ ఉంటారు బ్లాడర్లో ప్రెషర్స్ పెరిగి ఈ ప్రెషర్స్ అన్ని కిడ్నీకి కిడ్నీలు అన్నీ వాస్తాయి అట్లా స్లోగా రినల్ ఫీల్డ్లోకి వెళ్తారు సో ఇలాంటి వాళ్ళని మనం చాలా ముందుగా కనుక్కోవాలి కనుక్కొని వాటికి రెమెడీస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆపరేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళని మనం రీహాబిలిటేట్ చేయొచ్చు అట్లానే మనస్సు కనుక ఏమంటారు మీరు ఐక్యూ తక్కువ ఉంది అనుకోండి ఐక్యూ తక్కువ ఉంది వాడికి అలాంటి సెరిబ్రల్ పాలసీ అంటే బ్రెయిన్ అప్ సరిగ్గా పనిచేయట్లేదు వాడికి ఇలాంటి వాళ్ళలో డెఫినెట్గా ఎందుకంటే బ్రెయిన్ నుంచి సెంటర్స్ మిక్చురేషన్ అంటే యూరినేషన్ కంట్రోల్ చేస్తాయి ఇప్పుడు మనం పబ్లిక్లో యూరిన్ పోయాం మనం ఎందుకంటే మనం ఆపుకోగలం ఎంత ఇచ్చినా ఈ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది ఆ యూరినేషన్ సెంటర్ని సో ఇలాంటి వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడైతే వీక్గా ఉండి ఆరు సెరిబ్రల్ పాలసీ ఉండి వాళ్ళకి సరిగ్గా లేదు ఇలాంటి వాళ్ళకి ఎక్కడంటే అక్కడ యూరినేషన్ పోస్తుంటారు కంట్రోల్ ఉండదు ఎందుకంటే ఆ మిక్చ్యురేషన్ సెంటర్ మీద కంట్రోల్ పోతుంది పిల్లల్లో ఈ రకంగా వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఎక్కడంటే యూరిన్ పోస్తూ ఉంటారు బట్టలు అంటే తడుపుకుంటుంటారు ఇదన్నమాట యూరిన్ ఆపుకోవడం ఒక చెడ్డ అలవాటుగా చెప్తూ ఉంటారు కదా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటూ ఉంటారు కానీ మనకి వెళ్ళే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఎంతసేపు వరకు వాళ్ళు దాన్ని అలా ఆపుకోవటం అనేది వాళ్ళ ఆరోగ్యానికి క్షేమకరం అంటారు ఎంత టైం వరకు దాన్ని వాళ్ళు ఇది చేయొచ్చు అంటే అంత టైం అని చెప్పలేమమ్మా కానీ బ్లాడర్ ఓవర్ డిస్టెండ్ అయినప్పుడు మటుకు తప్పకుండా మనం రెస్ట్ రూమ్కి వెళ్ళాలి ఎక్కువసేపు ఉంచుకోవడం కష్టం ఉంచుకోలేరు పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పోస్ట్ పోన్ చేసుకున్నారంటే వాళ్ళు రిటెన్షన్లోకి పోతారు టోటల్గా పెయిన్ఫుల్ రిటెన్షన్ ఉంటుంది వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది సో ఇట్ ఈస్ అన్ సంథింగ్ ఎమర్జెన్సీ అది మనం దాన్ని పోస్ట్పోన్ చేయడానికి కుదరదు వాళ్ళు ఎందుకంటే టాలరేట్ చేయలేరు కొంతమందికి స్వెట్టింగ్ పర్స్పిరేషను కార్డియా పల్స్ పెరిగిపోతుంది చాలా ఇది హైపోటెన్షన్ వస్తుంది అంత ప్రమాదంగా జరుగుతుంది వాళ్ళకి సో రిటెన్షన్లో ఉన్నప్పుడు తప్పకుండా వారికి అదే ఒక రకంగా ఎమర్జెన్సీ వాళ్ళని డెఫినెట్గా బ్లాడర్ని మనం డిశ్చార్జ్ చేయాలి తప్పకుండా మూత్ర సమస్యలకి వాడే మందులు సాధారణంగా ఎంత కాలం వరకు వాడాల్సి ఉంటుందంటారు అవసరం ఉంటుంది అమ్మా ఇప్పుడు నేను చెప్పినట్టు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఇదే ఎక్కువ చూస్తూ ఉంటాం మనం స్త్రీలలో అంటే ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ తర్వాత అర్జిన్ కాంటినెన్సీ లాంటి వాటిల్లో ఎక్కడ ఎంత కాలం అని చెప్పలేము బట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడి మనం కనుక ట్రైన్ చేసుకుంటే బ్లాడర్ని డెఫినెట్గా అది కంట్రోల్ అవుతుంది కొంతమందిలో కంట్రోల్ కాకపోతే మనం ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది ఓకే అంటే దీనికి రిలేటెడ్గా మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు ఎలాంటి ఆహార అలవాట్లు కలిగి ఉండాలంటారు అంటే దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనం డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఈ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ కంట్రోల్ చేసే వాటిని యాంటీమాస్క్రెనిక్ డ్రగ్స్ అంటారు వీటి వలన ఎక్కువ దాహం కలుగుతుంది కాన్స్టిబేషన్ వస్తుంది ఒకసారి ఇలాంటివన్నీ బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది సో ఇలాంటివి మనం గమనించినప్పుడు ఆ డ్రగ్ డోసెస్ తగ్గించామంటే అవి వాళ్ళు దాని నుంచి రికవర్ అవుతారు ఓకే సో అంటే ఇంకా మనకి వేరే అలవాట్లు కానీ ఏమన్నా ఉన్నప్పుడు హెల్దీ హ్యాబిట్స్ లేని వాళ్ళు కొంతమందికి మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళలో ఎంతవరకు ఆ అలవాట్లు ఖచ్చితంగా మానేయాలి అనేవన్నా సజెషన్ ఇస్తారా చెప్పాను కదా ఫ్రీక్వెంట్ ఒకసారి ఈ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ అదే పాత అలవాట్లు ఉన్న కారణంగా ఏమవుతుందంటే రిపీటెడ్ గా ఆ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి అంటారు రిపీట్ చేయండి అమ్మ రిపీటెడ్ గా ఇదే ప్రాబ్లం మనకి మళ్ళీ మళ్ళీ కనిపించే అవకాశం ఎంత వరకు ఉంది అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏందంటే డ్రగ్స్ మానేయం గాని వీళ్ళు గనుక లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే అంటే ఎక్కువ వాటర్ తాగడం ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ ఆ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఆ యూరినరీ సిమ్టమ్స్కి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అంటే మీరు ఏమైతే సపోజ్ కొంతమందికి ఎక్కువ వాటర్ తాగేటువంటి అలవాటు ఉంటుంది నిద్రపోయేటప్పుడు తాగే అలవాటు ఉంటుంది మధ్యలో ఉంటుంది కొంతమంది ఏమన్నా ఒక్కసారిగా టూ లీటర్స్ తాగుతారు కొంతమంది కాఫీ టీ ఇలాంటివన్నీ సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ అలానే ఇప్పుడు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ దగిన తుమ్మిన యూరిన్ డ్రిబుల్ కావడం ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ మధ్యన ఆపితే మటుకివన్నీ డెఫినెట్ డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ తిరిగి వస్తాయి తప్పదు అది కాఫీ టీ అలవాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు పర్ డే అసలు ఎంత మోతాదులో తీసుకోవటం క్షేమకరం అంటారు మోతాదు కాదు కాఫీ టీ ఇలాంటి సమస్యలు వస్తాయి ఎన్ని మాట కాఫీ అంటారు మేము చెబుతాం మార్నింగ్ ఒకసారి కాఫీ తాగు ఈవినింగ్ ఒకసారి టీ తాగు దాంతో తృప్తి పడమని చదువుతాం మాక్సిమం టూ టైమ్స్ టూ టైమ్స్ ఇన్ ద మార్నింగ్ టూ టైమ్స్ ఇన్ ద ఈవినింగ్ ఓకే కూల్ డ్రింక్స్ డ్రింక్స్ కూడా తగ్గించుకోవాలి కూల్ డ్రింక్స్ కూడా ఈ రకంగా గనక సిమ్టమ్స్ కనిపించేటప్పుడు డెఫినెట్ గా కూల్ డ్రింక్స్ ఆపేయాలి కూల్ డ్రింక్స్ తాగడానికి లేదు ఒకసారి మనకి మూత్ర సమస్య వచ్చినప్పుడు అది యూరినరీ ఇన్ఫెక్షన్ లేదంటే రిలేటెడ్ గా మూత్రపిండాల నుంచి వస్తుందా అనే విషయం ఎలా మనం ఐడెంటిఫై సింపుల్ టెస్ట్ దానికి ఎప్పుడైతే మూత్ర సమస్య వచ్చిందో మేము ఒకటే టెస్ట్ ఇస్తాం సియూఈ అంటారు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అంటే పెద్ద పెద్ద టెస్ట్లు ఏమి అవసరం లేదు ఒక్కసారి యూరిన్ కనుక ఎగ్జామిన్ చేసి దాంట్లో పస్సల్స్ ఉన్నాయి లేకపోతే రక్త కణాలు పోతున్నాయి అంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లేకపోతే దానికి యాసిడిక్గా ఉంది ఈ బర్నింగ్ కావడం యాసిడ్ ఎక్కువ ఉంది లేకపోతే ఇన్ఫెక్షన్ ఇది డబ్ల్యూబిసి కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి పస్సెల్స్ అంటాం దాన్ని అవి ఎక్కువ ఉన్నాయనుకోండి మోర్ దాన్ టెన్ ఉన్నాయి డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఉంది తర్వాత యూరిన్ కల్చర్ ఇస్తాం దాని దాని ప్ర ప్రకారం యాంటీబయాటిక్ పడుతుంది సో సింపుల్ యూరినరీ ఎగ్జామినేషన్ ఈజ్ అనఫ్ టు డిఫరెన్షియేట్ ఇది ఇన్ఫెక్షనా దీనికి యాంటీబయాటిక్స్ కావాలన్నా లేకపోతే ఇది మన మన హ్యాబిట్స్ వలన వచ్చిందా మనకి ఇన్ఫెక్షన్ లేకుండా అనేటువంటి తెలుసుకోవడానికి మీకు సింపుల్ యూరినరీ ఎగ్జామినేషన్ ఒక్కటి చాలు సరిపోతుంది ఈ కాలంలో అంటే ఏదన్నా మేజర్గా మనకి సర్జరీస్ జరిగినప్పుడు కొంతమందికి యూరిన్ బ్యాగ్స్ అనేవి వేస్తారు కదా వాళ్ళు లేవలేకపోవటము ఇంకేదో కారణం వల్ల బట్ అది ఎన్నాళ్ళు పేషెంట్కి ఉంచటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఎక్కువ రోజులు ఆ యూరిన్ బ్యాగ్స్ వాళ్ళు క్యారీ చేయటం వల్ల అదే సర్జరీ అప్పుడు యూరిన్ బ్యాగ్ వేస్తారు అమ్మా యూరిన్ క్యాథెటర్ వేస్తారు ఆ క్యాథెటర్ దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ ఎయిట్ అవర్స్ కంటే ఉంచాం మూడు రోజుల కంటే ఉంచాం ఆ పర్పస్ సర్వ్ అవుతుంది మనకి ఎందుకంటే జ్యూరింగ్ సర్జరీ వాళ్ళు లేవలేరు యూరినేషన్కి పోయలేరు అట్లనే కాకుండా ఎంత మోతాదులో యూరిన్ సెక్రెట్ అవుతున్నది ఎంత ఫ్లూయిడ్స్ ఇవ్వాలి దాన్ని యూరినరీ మానిటరింగ్ అంటారు ఆ మానిటర్ చేసేటప్పుడు వన్స్ ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత మనం అవి తీసేస్తాం ఈ కెథటరైజేషన్ వల్ల సమస్యలు వస్తాయి అందుకే చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ళకి ట్రై చేయాలి డాక్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలి దానివల్ల ఏంటంటే ఇరుత్రలు ఇంజరీ రావచ్చు మీరు గట్టిగా దాన్ని లూబ్రికేట్ చేయకుండా వేశారనుకోండి ఇరుత్ర ఇంజరీ కావచ్చు ఆ ఇంజరీ ఫ్యూచర్లో ఒక స్ట్రిక్చర్ ఫామ్ చేయొచ్చు అట్లానే క్యాథెటర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు సెప్టిక్ ప్రికాషన్స్ అసెప్టిక్ ప్రికాషన్స్ కనుక అబ్జర్వ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ లోపలికి లోపలికేటువంటి ఛాన్స్ కొంతమంది స్త్రీలు ఏదైనా ఇలాంటి మూత్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఎలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా స్త్రీలు డాక్టర్ని సంప్రదించాలంటారు ఎలాంటి లక్షణాలు కనబడ్డ వెంటనే వెళ్ళాలి అమ్మ ఇప్పుడు చెప్పాను కదా ఇది ఒకటి సో వాళ్ళ కనుక దీన్ని ఏమంటారంటే వాళ్ళ వాళ్ళ రొటీన్ కనుక డిస్టర్బ్ అవుతున్నది అనుకోండి వాళ్ళ రొటీన్ డిస్టర్బ్ అవుతున్నది చాలా కష్టంగా ఉంది వాళ్ళకి తర్వాత సుప్రాబీబిక్ పెయిన్ అంటారు ఇది దీంతో పాటు వాళ్ళకి పెయిన్ కూడా వస్తుంది ఇక్కడ ఆ బ్లాడర్ ఏరియాలో సో ఇలాంటివి కనుక వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రొటీన్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు మేనేజ్ చేయలేకపోతారో డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి ఈ రోజుల్లో మీకు ఫీమేల్ యూరాలజిస్ట్ కూడా ఉన్నారు లేడీస్లో కూడా యూరాలజిస్టులు ఉన్నారు కాబట్టి దానికి హెజిటేషన్ అవసరం లేదు వాళ్ళని కూడా కన్సల్ట్ చేయొచ్చు సో డాక్టర్ గారు ఫైనల్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత అవుట్ చేసుకోవడం కంటే కూడా రాకముందు మనం ఎలాంటి హెల్దీ హ్యాబిట్స్ని కలిగి ఉండాలి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ముఖ్యంగా స్త్రీలలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనకి లోకల్ హైజిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ లోకల్ హైజన్ అంటే మీరు యూరినేషన్కి పోయిన తర్వాత సింపుల్ వాటర్తో క్లీన్ చేసుకోవడం అది పైనుంచి కిందికి అంటే పై భాగం నుంచి మనకి అలవాటు ఏంటంటే కింద భాగం నుంచి పైకి అలాంటప్పుడు ఆ కింద కొలనైజ్ అయినటువంటి బ్యాక్టీరియా అంతా యూరిన్ అట్రాక్ట్ మీదకి వస్తాయి అట్లా కాకుండా పైనుంచి కిందికి క్లీన్ చేసుకోవడం తర్వాత ఎప్పుడుగా డ్రైగా ఉంచుకోవడం అండ్ ఎక్సర్సైజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కొంతవరకు వాకింగ్ లాంటిది ఇలాంటిది తప్పకుండా చేయాలి ఇది ఎస్పెషల్లీ మనం చైల్డ్ బర్త్ అయిన తర్వాత అనేక సమస్యలు వస్తాయి కాబట్టి యూరినేషన్లో అవన్నీ కూడా వాటి కోసం ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా అవి కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైతే సమస్య ఉన్నది నాకు అనిపించిందో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది ఉత్తమం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి చాలా సలహాల సూచనలు మాకు అందించారు ధన్యవాదాలు నమస్తే చూశారు కదా ఇది ఈనాటి దర్శిని కార్యక్రమం మూత్ర సమస్యలు నివారణ చర్యలకి సంబంధించి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం